హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సినీతారల చేరడంతో రాజకీయాలు వేడెక్కడమే కాకుండా వివాదాస్పదం అవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రవారిపై తెలంగాణలో దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఆస్తులను కబ్జా చేస్తున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం అత్యంత వివాదాస్పదమయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారనే అంశంపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో కొంత గందరగోళానికి కారణమవుతున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆస్తులు ఉన్న ప్రముఖులపై తెలంగాణ రాజకీయ నేతలు ఒత్తిడి తీసుకువస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ కారణంగానే కొందరు సినీ ప్రముఖులు ప్రచారానికి కూడా వెళ్లడం లేదనే మాట వినిపిస్తుంది. అంతేకాక జనసేనకు బహిరంగంగా మద్దతు తెలిపే కొందరు ప్రముఖులు సెలబ్రిటీలను కూడా బెదిరించినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే కమెడియన్ అలీ వైసీపీలో చేరడం జరిగిందని కొన్ని వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఏపీలోని కొందరు నేతలను పార్టీలు మార్చేందుకు రకరకాల ప్రయత్నాలు హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నట్లు సమాచారం. తెలుగుదేశం జనసేన పార్టీల నేతలను సైలెంట్ చేయడంలోనూ, ఆయా పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేలా చేయడంలో తెలంగాణలోని బలమైన శక్తులు పనిచేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారనే మాట వినిపిస్తుంది. తెలుగు సినీ ప్రముఖులు అలీ, పోసాని మురళీకృష్ణ, చిన్నికృష్ణ లాంటి వారిని తెలంగాణలోని ఓ బలమైన వర్గం తమకు అనుకూలంగా మలుచుకోవడంలో సఫలమైందని, అలాగే ఇంకా కొందరు సినీ అగ్రనటులను, సీనియర్ హీరోయిన్లను కూడా బెదిరించినట్లు సమాచారం. ఇలాంటి వార్తలు బయట ప్రచారం జరగడంతో పవన్ ఆవేశంగా తన గళాన్ని వినిపించాడని, తెలంగాణ ప్రభుత్వంపై ప్రత్యక్ష దాడికి దిగడం జరిగిందనే మాట వినిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.